నమస్తే అండి, మీ సత్యనారాయణ శర్మ తిమిటి మాట్లాడుతున్నది. నేను మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తాం అనుకున్నాను. నేటి కాలంలో చాలామంది నెగిటివ్ ఎనర్జీ బారిన పడుతున్నారు. నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి? నెగిటివ్ థింకింగ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రారంభమైంది. ఈ యోగ లక్షణం అవ్వచ్చు, లేకపోతే మనం జీవిస్తున్నటువంటి జీవన విధానాలు అవ్వచ్చు. దీనివల్ల నీకేమవుతుందంటే నెగిటివ్గా ఆలోచించే శాతం అనేది పెరిగిపోతూ ఉంది. మరి ఈ నెగిటివ్ శాతాన్ని మనం తగ్గించుకోవడం ఎలా? ఈ నెగిటివ్ శాతాన్ని మనం ఏదైనా వాడినా ఆధ్యాత్మికంగా మనం ఒక వస్తువుని పక్కన పెట్టుకున్న ఆధ్యాత్మికంగా మార్చవచ్చు. అట్లాగే ఒక ప్రాంతానికి వెళ్ళినా మనలో ఆధ్యాత్మికత అనేది పెరగవచ్చు. లేకపోతే ఒక వస్తువుని నిరంతరం చూసిన కొంత భాగం అనేది మనలో మార్పు వస్తుంది. మరి అట్లా భాగంగా ఒక వస్తువు ఏమిటది? ఆ ద్రవ్యం ఏమిటంటే జవ్వాదు అనేటువంటి ఒక ద్రవ్యం. ఏంటి జవ్వాదు? జవ్వాదు అనేటువంటి ఒక మిశ్రమము. అంటే ఇది జవాదు మలై అని చెప్పేసి ఇది మంచి చెక్కల్లో నుంచి వస్తుంది. ఏదైతే చెక్క అంటే ఇప్పుడు శాండిల్ వుడ్ అనేది ఎలా ఉంటుందో జవ్వాదు వుడ్ అనేది ఉంటుంది. దాని నుంచి సంగ్రహించి ఇలా పౌడర్ రూపంలో మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు. ఈ జవ్వాదు పౌడర్ కానీ లేదంటే ఇలా జవ్వాదు తైలం అనేది ఉంటుంది. ఏమండి? ఇలా జవ్వాదు తైలాన్ని కానీ ప్రతినిత్యము కూడాను మీరు పీల్చిన, ప్రతినిత్యము మీరు ఆస్వాదించిన మీలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ అనేది ఏదైతే ఉంటుందో, నెగిటివ్గా ఆలోచించేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి నెగిటివ్గా ఆలోచించే విధానాన్ని ఆఫ్ చేస్తాయి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా పాజిటివిటీ ఒకటే మిగులుతుంది. నెగిటివ్గా ఆలోచించడం వల్ల దిగాలుగా ఒక దగ్గర కూర్చోవలసినటువంటి పరిస్థితి, లేదా మనం అనుభవించాల్సినటువంటి నెగిటివిటీని వేరే వాళ్ళకి రుద్దేటువంటి పరిస్థితి, ఈ రెండు జరుగుతున్నాయి. కనుక దయచేసి ఈ జవ్వాదుని ప్రతినిత్యము కూడా వాడటం వల్ల కూడాను ఈ నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు. మరి దీని వాడకం ఎలా ఉందంటే, ఈ పౌడర్ ఏదైతే ఉందో ఈ పౌడర్ని ప్రతినిత్యము దీపారాధన చేసినటువంటి తైలం అంటే ఆయిల్లో కలుపుకున్నాను, లేదా ఒత్తులు చివర పెట్టి దీపాన్ని వెలిగించినను ఇంట్లో సువాసన వస్తుంది. మరి దీన్ని లేదంటే ఒక పువ్వుల్లో కానీ పువ్వులు పైన కానీ చల్లుకోవడం వల్ల కూడా ఈ సువాసన వస్తుంది. మరి తైలాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే ఈ విధంగా ఉంది కదండి, ఇలా తీసుకొని మీ చేతికి ఒక భాగంలో కానీ లేదంటే మీ షర్ట్ కాలర్ కింద భాగంలో కానీ రాసుకోవడం వల్ల ఆ రోజంతా కూడా అదే సువాసన వస్తుంది. మనం ఈ జవ్వాదుని వాడుకోవడం వల్ల ఈ విధంగా ఉపయోగం ఉంది. మరికొన్నటువంటి విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ధన్యవాదాలు.